Hey guys, you're watching Roy Saiyos Space Channel. So thank you guys for your support. Chala fast ga man channel growth undi ilane subscribe chestu undandi, you know, support your Telugu guy. I'll be bringing more logs after going to Canada, you know, each and every step. GIC etla activate chesukovali, sim card, whatever nenu em chestunano anni vlogs ga kuda chestanu anamata. So ee video lo manam topic vachesi, so manam ఇమిగ్రేషన్ దగ్గర కెనడాకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో మీకు చెక్ లిస్ట్ ఇస్తాను అన్నమాట. సో ఆ పేపర్ కూడా మీకు ఇక్కడ వస్తుంటుంది, ఒకసారి స్టాప్ చేసుకొని చూడండి. సో దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం ఫస్ట్ థింగ్ మాట్లాడుకుంటే, సో మన హ్యాండ్ బ్యాగ్ గురించి మాట్లాడుకుందాం. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 7 kgs ఉంటుంది అన్నమాట. సో ఆ 7 kgsలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. నేననేది ల్యాప్టాప్ బ్యాగ్ గురించి. ల్యాప్టాప్ బ్యాగ్ మీరేంటంటే మీ డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ గా ఈ ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు హ్యాండీగా ఉంటుంది అనమాట. సో మీరేం బయట మీరు చెకిన్ బ్యాగ్ లో అట్లా వేయొద్దు, పెద్ద బ్యాగ్స్ లో. ఇవన్నీ మీ దగ్గర ఉండాలన్నమాట. సో లిస్ట్ నేను మెల్లగా ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి. సో నా దగ్గర లిస్ట్ ఉంది, మెల్లగా చదువుదాం. సో నేను ముందే చెప్పినట్టు ల్యాప్టాప్ బ్యాగ్ లో ల్యాప్టాప్ అండ్ మీకు ఫైల్స్ 2-3 ఫైల్స్ పెట్టుకోండి. దానిలో ఒరిజినల్స్, జిరాక్సెస్ డిఫరెంట్గా పెట్టుకోండి. యూనో నెక్స్ట్ థింగ్ వెళ్ళిపోదాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ జస్ట్ ఒక 2-3 సెట్స్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఒకదాంతా మిస్ అయినా ఇంకోటి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పాస్పోర్ట్ కాపీని మీరు జిరాక్స్ తీసుకోండి. ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర పేపర్ పెట్టుకోండి దాంతో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీసా స్టాంప్ కూడా, అఫ్ కోర్స్ దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోండి, పనికి వస్తుంది. సో ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే 10th 12th ఇంటర్ బీటెక్ ఆల్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. బీటెక్లో మీకు అన్నీ ఉంటాయి, మార్క్ షీట్స్, మళ్ళీ టీసీ అన్నీ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు ఏమిస్తారు అది. తర్వాత కాలేజ్ ఆఫర్ లెటరు, బస్ లెటర్ ఆఫ్ ఇది ఉంటుంది కదా ఎల్ఓఏ, దాని తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, దాని తర్వాత ఫీ రిసిప్ట్స్ అన్నమాట. ఫీ రిసిప్ట్స్ చాలా ఇంపార్టెంట్, మీరు ఫీ పే చేస్తారు కదా. సో అవి కూడా తీసుకొని పెట్టుకోండి అనమాట. దాని తర్వాత జిఐసి సర్టిఫికేట్ అంటే మీకు జిఐసి కట్టినప్పుడు జిఐసి ఏ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో దాని తర్వాత మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడికల్లో ఏంటంటే, సో అది 1 ఇయర్ ఎక్స్పైరీ అయిపోతే మిమ్మల్ని రానివ్వరు కెనడాలోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూలై 1 మెడికల్ చేయించారు, జూలై 2 వెళ్తే మిమ్మల్ని రానివ్వరు అనమాట. మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అది 1 ఇయర్ వ్యాలిడిటీలో ఉండాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఆన్లైన్ అప్లోవర్ లెటర్, అదేంటంటే కరస్పాండెన్స్ లెటర్ మనకి వస్తుంది కదా ఆన్లైన్లో అది. సో దాని తర్వాత బయోమెట్రిక్ కలెక్షన్ లెటర్ దాని గురించి మాట్లాడుకుందాం. మీకు వచ్చి ఉంటుంది, యూనో విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఇస్తుంటారనమాట. దాని తర్వాత కెనడా అడ్రస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతారు, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వెళ్తున్నారు, వాళ్ళ అడ్రస్ అవన్నీ అడుగుతారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కామన్. ఇక్కడ నుంచి మనీ తీసుకెళ్ళండి, చాలా ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం కరెన్సీ ఏంటంటే $2000 దగ్గర తీసుకెళ్ళచ్చు. సో మనం ఎంతైనా దాని తర్వాత ఎక్కువ కరెన్సీ చేస్తే అలౌ చేయరనమాట. సో దాని తర్వాత ఎన్రోల్మెంట్ లెటర్ కాలేజ్ ఇస్తుంది మీకు. సో అవి చాలా ఇంపార్టెంట్. లగేజ్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద లగేజ్ 3x20x23 ఇస్తారు ఎయిర్ ఇండియాలో. దాని గురించి మెడిసిన్స్, బ్యాగ్స్ ఇవన్నీ కామన్ అనమాట. థింగ్స్ మీకు ఇష్టం, ఇవేమి తీసుకెళ్లాలో నేను ఓన్లీ డాక్యుమెంట్స్ చెప్పాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకెళ్ళండి, పక్కాగా పెద్ద ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు ఏముండదు, జస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అని అడుగుతారు. మీరు వీసా ఫైల్ చేసిన తర్వాత ఇంత కష్టపడి చేస్తున్నారంటే అదంతా పీస్ ఆఫ్ కేక్ అనమాట మీకు. వాళ్ళంతా నార్మలే గైస్, మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు. ఇమిగ్రేషన్లో ఏమి అడుగుతారు అవన్నీ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళు అడిగిన దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం సైలెంట్గా ఇస్తే వాళ్ళు మనకి స్టడీ పర్మిట్ చేతిలో పెట్టిస్తారనమాట. వాళ్ళ దగ్గర భయపడాల్సిన పని లేదు. సో ఎంత కష్టపడిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు వణికారనుకోండి, సో మిమ్మల్ని రిపోర్ట్ చేసే ఇది కూడా ఉంటుంది. సో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడండి, దే ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, యూనో వాళ్ళ దగ్గర భయపడాల్సిన పని లేదు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా మీకు చెప్తానమాట. సో ఫ్యూచర్లో బ్లాగ్ కూడా వస్తుంది, నా ట్రావెల్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి,
I'll be happy to share my information with you guys. So take care, guys, and all the best.